हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अवर् चैनल नेनु मी श्यामला नेबोये रेसीपी वच्ची होटल स्टाइल पप्पुल चटनी चेस्तुन्नानंडी। फ्रेंड्स एवरैना मन चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी। फ्रेंड्स इडली दोसा वड़ा बोंडा उपमा पोंगल्लोकी चटनी चाला टेस्टीगा उंटुंदी। एला चेयालो दानिकि कावाल्सिन पदार्थालु एंटि इप्पुडु चूसेद्दां पदंडी। ఒక కప్పు పుట్నాల పప్పు, ఒక చిన్న కప్పు పల్లీలు, నాలుగు పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి, సరిపడినంత కల్లుప్పు, కొంచెం చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేపుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలని వేపుకోవాలి. చూడండి పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు పుట్నాల పప్పును వేసుకోవాలి. పల్లీల కన్నా పుట్నాల పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పుట్నాల పప్పుని ఎక్కువ సేపు వేపుకోని అవసరం లేదండి, ఒక సెకండ్ అలా వేపేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేపి పెట్టుకున్న పప్పులు పచ్చిమిర్చిని వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టుకున్నాను. ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి చట్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. ఆవాలు చిటపటలాడితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని పప్పుల చట్నీలో వేసుకోవాలి. పోపు అంతా చట్నీలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి పప్పుల చట్నీ. ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.